తైవాన్ తమ భూభాగమేనని అవసరమైతే ఆక్రమించుకుంటామని చైనా ప్రకటించిన వేళ తైవాన్ తన సైనిక సత్తాను ప్రదర్శించింది. తైవాన్ మిలిటరీ, వైమానిక, నౌకాదళాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. సోమవారం రాజధాని తైపీలో యుద్ధ ట్యాంకులు, వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఇయాన్లో సువోనైక స్థావరంలో నౌకాదళానికి చెందిన యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్వెన్ స్వయంగా యుద్ద నౌకలో వెళ్లి విన్యాసాలను తిలకించారు. వైమానిక దళానికి చెందిన F-16V, మీరేజ్ 2000 దేశీయంగా అభివృద్ది చెందిన యుద్ద విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. చైనా యుద్ద నౌకలు విమానాల కదలికలను నిరంతరం గమనించేందుకే ఈ విన్యాసాలు చేపట్టినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.